చుట్టూ ఉన్న పసులన్నీ చిక్కిలు అనుకుంటే దొంగా 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 ఎన్నోసార్లు కన్నం వేసి ఎవరికి చిక్కడంట దొంగా 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 దొంగా. దేవుడా, ఓ మంచి దేవుడా, తినడానికి తిండి ఇచ్చావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, కొట్టడానికి పర్సులు ఇచ్చావు. నేను కన్యం వేసిన దాంట్లో మీకు ఎంతో కొంత పర్సంటేజ్ ఇస్తాను. ఓ వెన్న దొంగ, నన్ను కూడా పెద్ద దొంగని చేయవయా. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది దొరక్క, కనీసం ఈరోజు కనీసం 2 పర్సులు కొట్టేసేటట్టు చూడు దేవుడా. దాంట్లో నీకు 10% వద్దులే, మళ్ళీ నేనే తీసుకున్నాంటో ఎక్కువ, 15% ఇస్తాలే. ఓకేనా? నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఇస్తావు నువ్వు. నేను తీసుకుంటా, నువ్వు ఇస్తావు, వస్తానే. భక్తులారా, దీనే కలికాలం అంటారు. ఆకాశంలో చూసుకుంటా ఏం బొమ్మలు తీస్తున్నాడు రాయుడు. డిస్టర్బ్ చేయకు. ఈడేం చేస్తుండో నాకైతే అస్సలు అర్థమవుతలేదు. హలో మాస్టరు, హలో మాస్టరు, హలో. డిస్టర్బ్ చేయకు, దేవకన్నా వెళ్ళిపోతుంది. దేవకన్నా వెళ్ళిపోవడం ఏందిరా నీ బొంద. అప్పా, ఇక్కడేదో వింత జరుగుతున్నట్టుంది. కనీసం ఈరోజు 2 పర్సులైనా కొట్టేసేయాలి. ఈడెవడో ఆకాశంలో చూసుకుని బొమ్మలేస్తున్నట్టుండు. హలో, ఈడొక్కడే పాగలగాడు అనుకున్నా, చూస్తుంటే అందరూ గట్లనే ఉన్నారు. ఏంటో ఏమో, మీ పని మీరు చెయ్యరు, నా పని నేను కానిస్తా. ఆహా, పర్సు వాయలచ్చవ్వది, పర్సులో పైసలు వాయలచ్చవ్వది. పోదాంపా అన్న, ఇదేదో పాగలగానే లేక్కున్నాడు, పోదాంపా. ఏ ఒక్కడికి కూడా కళా పోషణ లేదు మీ కర్మ. ఆ గయా అప్నా టైం ఆ గయా, మార్ లియా దో పర్స్ మార్ లియా. అమ్మయ్యా, ఎవరైతే చూస్తలేరు కదా, పర్స్ అయితే దొడ్డుగా ఉంది. అరే అయ్య, ఏం లేవేంద్రా, 1 రూపాయి లేదు ఇందులో. చి, కొంప
అప్పదీసేది లవ్ లెటర్ కాదు కదా. ఈ పర్సు ఎవరికి దొరికినా లేక దొంగిలించినా ఆ మహానుభావుడికి నమస్కారం. లేచిపోయిన చెల్లి, పారిపోయిన తమ్ముడు, రోగిష్టి తల్లి, పాపిష్టి తండ్రి, బతకలేక బతుకుతున్న నా జీవితం. దయచేసి నాకు 10,000 అప్పు నా అకౌంట్ నంబర్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఇంట్రెస్ట్తో సహా మీ అప్పు ఒక నెలలో తీరుస్తా. నా అకౌంట్ నంబర్ 420-420-420 ఆర్బి బ్యాంక్. చి, పేరు పులిరాజా. చి దేవుడా, కనీసం ఈ పర్సులోనైనా పైసలు ఉంటాయని చూద్దాం. దీనమ్మ జీవితం అంత పిచ్చి కాగితాలు తప్ప పైసలైతే కనిపిస్తలేవు. పైసలు పైసలు ఏడురా బాబు, పైసలు రా. చీ, కాండోమ్ ప్యాకెట్. తూ, దీనమ్మ జీవితం. ఫస్ట్ టైం 2 పర్సులు కొట్టేస్తే ఒక పర్సులో కూడా 1 రూపాయి లేదు. ఒకడేమో పర్సులో కండోమ్ ప్యాకెట్ పెట్టుకొని తిరుగుతాడు, ఇంకోడేమో చి పేపర్లో వన్ దరిద్రాన్నంతా రాసి పెట్టుకొని పెట్టుకొని తిరుగుతాడు. చి దీనమ్మ. దేవుడా, మేరే టైం కబాయగా దేవుడా. పెద్ద దొంగ, నన్నెప్పుడు పెద్ద దొంగ చేస్తావయ్యా?